हाई फ्रेंड्स, वेलकम टू टेलीटेक चैनल। फ्रेंड्स, ई रोज़ नेनु ई वीडियो लो मन की मोबाइल नेटवर्क्स नुंची फ्लैश मेसेज वस्तुंदी। फ्रेंड्स, ఎక్కువగా విఏ సర్వీస్ నుంచి అనమాట మనకి ఎక్కువ ఫ్లాష్ మెసేజ్ వచ్చి మనం డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి। సో ఈ ఫ్లాష్ మెసేజ్ని మనం ఏ విధంగా అది డియాక్టివేట్ చేసుకోవాలో చూపిస్తాను। దానికోసం మీరు సిమ్ టూల్ కిట్ అప్లికేషన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని ఓపెన్ చేసుకోండి। మనకి ఈ విధంగా చూపించడం జరుగుతుంది, అంటే మీకు రెండు సిమ్లు ఉంటే ఈ విధంగా చూపిస్తుంది। మీకు ఏ సిమ్ నుంచి ఫ్లాష్ మెసేజ్లు వస్తున్నాయో దాన్ని ఓపెన్ చేసుకోండి। చూసారు కదా, నాకు విఏ నుంచి వస్తుంది, దీన్ని ఓపెన్ చేశాను। ఇక్కడ ఫ్లాష్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే డియాక్టివేషన్ అని ఉంది చూడండి, ఫస్ట్ ఆప్షన్ దాన్ని ఓపెన్ చేసుకోండి। ఈ విధంగా త్రీ ఆప్షన్ చూపిస్తుంది, దీనిలో షో మెసేజ్ వస్తే క్లిక్ చేస్తే మనకి ఏ విధంగా వస్తుందో చూపించుద్ది అనమాట। సో దీన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఫ్లాష్ మెసేజ్లోకి వెళ్ళి యాక్టివేషన్లోకి వెళ్ళి డియాక్టివేట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయండి। అంతే, మీకు ఆటోమేటిక్గా డియాక్టివేషన్ అనేది అవుతుంది। అది ఎప్పుడంటే మీకు ఒక మెసేజ్ వస్తుంది, ఎట్లా అంటే ఈ విధంగా ఒక 2 నుంచి 3 మినిట్స్ లో మీకు ఈ విధంగా మెసేజ్ వస్తుంది। ఈ విధంగా మనకి మెసేజ్ వస్తే ఆ ఫ్లాష్ మెసేజ్ అనేది డియాక్టివేట్ అవుతుంది అనమాట। సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను। ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్।